గారిని కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు గత 2 నెలలుగా కోవిడ్ 19 విపత్తు వలన రాకపోకలు లేనందువలన ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఫాలో అప్ చేసే సమయము ఇబ్బంది అయినందువలన పోలవరం ప్రాజెక్ట్ అనుకోండి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావాల్సి ఉందో వాటి గురించి అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఉండవలసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అవి మన పిడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన డ్యూస్ అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ కి సంబంధించిన డ్యూస్ అనుకోండి పన్ను ఎందుకంటే ఈ విపత్తు వలన ఆర్థికంగా రాష్ట్రం మీద చాలా ప్రెజర్ ఉంది కాబట్టి పన్ను కలెక్షన్స్ లేనందువలన కేంద్రాన్ని కోరడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అంశం మీద ఒక వివరణ ఇస్తూ ఆ వివరణ ఇక్కడ కేంద్ర మంత్రివర్యాలకు తెలియజేసి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అదే విధంగా రాష్ట్రానికి అదనంగా చేయపట్టుకొని ఆర్థిక సహాయం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది వాటిలో నాతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీ అజయ్ కల్లం గారు మరి ఫైనాన్స్ కు వాటర్ రిసోర్సెస్ కు సంబంధించిన సెక్రటరీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ గాని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గాని ఫైనాన్స్ టీమ్ అంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది సార్ పోలవరం సంబంధించి ఎంత డ్యూ ఉంది సార్ మనకి రావాల్సింది కేంద్రం ప్రస్తుతానికి ఇంతవరకు బిల్లింగ్ జరిగినది 3500 కోట్లు సుమారుగా రావాల్సింది బిల్లింగ్ జరిగినది అంటే రాష్ట్రము ఖర్చు పెట్టి మనకు రీయింబర్స్మెంట్ కేంద్రం తిరిగి మనకు ఇవ్వవలసినది సహజంగా ఏమవుతుందంటే కేంద్రం ఖర్చు పెడుతుంది కానీ పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము మనమే ఖర్చు పెట్టి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ అడుగుతూ ఉన్నాం అన్నమాట ఎందుకు ఆలస్యం జరుగుతుందో ఆలస్యం అనేది ఏం కాదు గత 2-3 నెలలుగా మనం చూసిండేది కదా ఈ కోవిడ్ వలన ఎక్కడ కూడా రెగ్యులర్ రొటీన్గా జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో డిలే ఉంది కాబట్టి మనం వచ్చి ఇక్కడ వినిపించుకోవడం జరిగింది నిన్న సీఎం గారు నిధుల సమీకరణ చేపట్టాలి చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాడు నేడు అని కాదు మరి 100 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు లక్ష పైన అవుతుంది దాని నుంచి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ ఇటువంటివి ఏవి సెటిల్ అయినా కూడా ఆ డబ్బులంతా తీసుకొని ఖచ్చితంగా మనము ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని అనుకున్నామో వాటిని ఉపయోగించుకునే దానికి పనికి వస్తుంది కాబట్టి అవి కూడా అడగడం జరిగింది జిఎస్టీ బకాయిలు బకాయిలు దాదాపు 3000 చిల్లర కోట్లు ఉందన్నమాట అంటే పాత బకాయిలతో పాటు లేటెస్ట్ ఏప్రిల్ మే కలుపుకుంటే 3000 చిల్లర కోట్లు రావాల్సి ఉంది కోవిడ్ ఎఫెక్ట్ తో స్టేట్ ఎంత రెవెన్యూ లాస్ అవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రెవెన్యూ బాగా అంటే ఫస్ట్ 3 నెలలు దాదాపు 40% తక్కువలో ఉంది ఫస్ట్ 3 నెలలు ఏప్రిల్ మే జూన్ చూసుకుంటే దాదాపు 40% తక్కువలో ఉంది అన్నమాట కేంద్ర మంత్రులను కలవబోతున్నా కదా ఎవరెవరిని ఢిల్లీ షెడ్యూల్ చేయడం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారిని కలవాలి మన గజేంద్ర సింగ్ షెకావత్ గారిని మరి అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ కూడా అనురాగ్ ఠాకూర్ గారిని కూడా కలవాలని సిమిలర్ ఇష్యూ సిమిలర్ పోలవరం చూడాలి ఎందుకంటే సమయం ముఖ్యంగా మనం వచ్చిన ఇది సమయం సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ప్రభుత్వం కేంద్ర స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చింది కదా ఈఏపీ నుంచి నిధులు తీసుకోవాలని సో అది ఆ కాలం అది అయిపోయిందా దానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే ఈఏపీ కింద ఈఏపీ అనేది అది ఒక రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామే రెగ్యులర్గా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామే స్పెషల్ గత ప్రభుత్వము ప్రత్యేక హోదా అనేది వదిలిపెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనే దానికి మార్చుకొని ఆ మార్పులో క్లారిటీ లేకుండా ఏది కూడా ఒక క్లియర్గా జరిగే దాన్ని మార్చుకుతూ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఈ ఈఏపీలలో ఏదైతే మీరు తీసుకుంటారో అది మళ్ళీ రీయింబర్స్ చేస్తామని చెప్పి
కన్ఫ్యూజన్ లో పెట్టడం జరిగింది లేకుంటే ఈఏపిస్ అనేది ఒక నార్మల్ ప్రోగ్రామ్ అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నార్మల్ ప్రోగ్రామ్ కోవిడ్ ఎఫెక్ట్లో రాష్ట్రానికి ఎంత సహాయం చేసింది కేంద్రం ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి సహాయం అందిస్తున్నా అని చెప్పండి కేంద్రం అంటే ఇప్పుడు ఇప్పుడు కేంద్రము చేసే సహాయము దాదాపు 20 లక్షల కోట్ల అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్స్కు తర్వాత మనకు సంబంధించిన ఫ్రీ రేషను దాని తర్వాత చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న పరిశ్రమలకు సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ దాని తర్వాత లేబర్ కు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్ రైతులకు సంబంధించిన ఇది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారంగా అందరితో పాటు మనకు కూడా వచ్చేది జరుగుతుంది అన్నమాట నిధుల సమీకరణ అనేది చేయబోతుంది కదా లక్ష కోట్ల సంబంధించి ప్రాజెక్ట్ గురించి ఏ మార్గాల ద్వారా చేయబోతున్నారు అన్ని రకాలు ఒకటి కేంద్రం నుంచి ఏదైనా మనము గ్రాంట్స్ తెచ్చుకుంటే దానికి నెంబర్ 2 పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకు రావాల్సిన ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో అది కొంతవరకు మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు రకరకాలుగా ఎందుకంటే క్యాపిటల్ వర్క్స్ కాబట్టి అప్పు చేయక తప్పు ఓకేమ్మా థ్యాంక్ యూ